దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో వామపక్ష పార్టీలు రైతు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, బ్యాంకింగ్, బీమా సంస్థలు, కార్మికులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, రైతు పండించే పంటకు కనీస మద్దతు ధరను రద్దు చేయడానికి కొత్త చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. కొత్త చట్టాల వలన ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని, దేశీయ వ్యవసాయాన్ని మార్కెట్లను బహుళ జాతి వ్యాపార సంస్థలకు, కార్పొరేట్లకు అప్పజెబుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ బంద్ నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చట్టాలను రద్దు చేసి రైతులకు అనుకూలమైన చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి, వామపక్షాలుగా సిపిఎం పార్టీగా. అయితే మెయిన్ ఎందుకంటే మోడీ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించి ఇప్పటికి ఎప్పుడే 3 సార్లు చర్చలు అని చెప్పి వాయిదాలు వేసుకుంటూ మీరు బంధుని ఆపండి తర్వాత చెప్తామని చెప్పడం చాలా దుర్మార్గం అని ముక్త కంఠంతో అందరూ కూడా ఖండించారు. మరి ఇవాళకి 14 రోజులు బట్టి మరి ఢిల్లీలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చి మరి చలనక మరి ఎండనక అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు చాలామంది ప్రాణాలు కూడా మరి పోతా ఉన్న తరుణంలో నేటికి కూడా మరి మోడీ ప్రభుత్వానికి చలనం లేదంటే నీకు అసలు ఏమాత్రం కూడా మరి సిగ్గు చలవం ఉందా అని మన వామపక్షాలుగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇవాళ భారతదేశంలో రైతు లేకపోతే మన భారతదేశం లేదు. రైతే ఇనుముక్క అని చెప్తూ ఉన్నారు. ఆ రైతుని మరి నడిపించే ఒక చట్టాలు చేసి ఆ చట్టాలను జీవోలు అమలు చేసి ఇవాళ రోడ్డు మీద కుదిరి మీ ఇష్టానుసారంగా చేసుకోండి, బడాబాబులకి పెట్టుబడిదారులకి మేము మరి దానాదత్వం చేస్తాం, వాళ్ళు కుమ్మగేస్తామని మోడీ ప్రభుత్వం చాలా మొండిగా చెప్తూ ఉంది. కాబట్టి ఈ రైతు వ్యతిరేక చట్టాన్ని వెంటనే పార్లమెంట్లో ఉపసంహరించుకొని రైతులకి న్యాయం చేసే వరకు కూడా వామపక్షాలుగా అనేక మంది మరి ట్రేడ్ యూనియన్లుగా, అనేక మంది కార్మిక సంఘాలుగా, అనేక రైతు సంఘాలుగా ఈరోజు భారతదేశం అంతా కూడా కాబట్టి మోడీ నువ్వు కానీ ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే నీకు భవిష్యత్తులో మేము గుణపాఠం చెప్తామని వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ పిఠాపురంలో పూర్తిగా బంద్ చేయడానికి మేమందరం కూడా వామపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మేము సిద్ధమవు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎల్ఐసి ఆఫీస్ కూడా బంద్ చేసి, అనేక బ్యాంకులు బంద్ చేసి, వ్యాపార సంస్థలు కూడా బంద్ చేసి పూర్తి సహాయ సహకారాలు మనకు కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు.